కేవలం కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఆనాడు ఓడించాలే తెలంగాణ ప్రజల చేతనే తమ ఏలుతో తమ కంటినే పొడిపించాలని చెప్పి పొత్తు పెట్టుకున్నాడు ఒకటైండు. దానికి అందమైన మాటలు ఎన్నెన్నో కట్టిండు. డెమోక్రాటిక్ కంపల్షన్ అన్నారు, ప్రజాస్వామ్యంలో అవసరం పడ్డది కాబట్టి చేసినామన్నారు. కానీ ఈరోజు మనం దేశ రాజకీయాల్లో ఒక మంచి మార్పు రావాలి, గుణాత్మకమైన మార్పు రావాలి, రాష్ట్రాలను ఏదైతే కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉన్నదో ఆ పరిస్థితి పోవాలి, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు రావాలనే ఒక సమాఖ్య స్ఫూర్తితో మనం ప్రయత్నం చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అక్కసుతో మాట్లాడుతూ ఉన్నాడు, గంగవీరులు ఎత్తిపోతూ ఉన్నాడు ఆయన, ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు మీరు చూస్తున్నారు, గద్దల్లాగొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుల్లబొడిచే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరు గద్ద నేను అడుగుతా ఉన్నా ఈరోజు. నాలుగున్నరేండ్లు మోడీ గారితో సంసారం చేస్తేవి, నాలుగున్నరేండ్లు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలో అక్కడ మద్దతుగా ఉన్నాడు, వీళ్ళ మనుషులు అక్కడ మంత్రులు ఉన్నారు, ఆయన మనుషులు ఇక్కడ మంత్రులు ఉన్నారు, కలిసే సంసారం చేసింది. నాలుగున్నరేండ్ల తర్వాత బయటికి వచ్చి ఈరోజు ఆయన అసమర్థతను, ఆయన చాతగానితనాన్ని, చంద్రబాబు నాయుడు గారి చాతగానితనాన్ని కప్పిపుచ్చుకునే తందుకు ఈరోజు ప్రధానమంత్రిని ఒక పూచిగా చూపెట్టి, ఇంకొకరిని ఇంకొక పూచిగా చూపెట్టి ఈరోజు ఆంధ్ర ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మా ఆంధ్ర మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో మేము ఒకటే నినాదంతో పోయినాం. కేసీఆర్ గారి సంక్షేమం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే మాకు ఓటేయండి అని విజ్ఞప్తి చేసినాం. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మరింత బలంగా పనిచేస్తామని చెప్పినాం. మరి కేసీఆర్ గారి కార్యదక్షత, ఆయన సమర్థత, ఆయన పనితీరు, ఆయన ప్రభుత్వం పేదల పట్ల అవలంబించిన విధానాలు, ప్రతాప్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నింటి దృష్ట్యా మొన్న మనకు ప్రజల ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారు. నేను ఆంధ్ర మిత్రులతో, ఆంధ్ర ప్రాంతంలో ఉండే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో నేను కోరుతా ఉన్నా, మేము మొదటి నుండి ఒకటే మాట చెప్పినాం తెలంగాణ రాష్ట్ర సమితిగా, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటామని చెప్పినాం, అన్నదమ్ముల్లాగా విడిపోదాం, అభివృద్ధిలో పోటీ పడదామని చెప్పినాం తప్ప ఎక్కడ ఆంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర అభివృద్ధికి కానీ టీఆర్ఎస్ అనే పార్టీ ఏనాడు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో ఉద్యమ సమయంలో సహజంగానే ఆవేశాల్లో ఒక మాట అన్నాం, పది మాటలు పడ్డాం, అందులో ఇటువైపు నుంచి తూటాలు పేలినాయి, అటువైపు నుంచి కూడా తూటాలు పేలినాయి. కానీ ఒకసారి రాష్ట్రాల విభజన జరిగిపోయిన తర్వాత ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర మిత్రులు, ఎవరైతే సీమాంధ్రలో వారి మూలాలున్నాయో ఆ మిత్రులు ఎవరైతే ఇక్కడ స్థిరపడి ఉన్నారో వారందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి జైకొట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినారంటేనే మా పరిపాలన ఎట్లా ఉందో, రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతీయ భావోద్వేగాలకు అతీతంగా ఏ రకంగా ఒక సమర్థవంతమైన సుపరిపాలన కేసీఆర్ గారు అందించినారో దాన్ని బట్టే చెప్పొచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తను చేసిందేమీ లేదు, చెప్పుకునేందుకేమీ లేదు, ఎన్ని రకాల మాయోపాయాలు చేసినా, ఎన్ని రకాలుగా మీడియాలో ప్రచారం ద్వారా బతికేద్దామని ప్రయత్నం చేసినా ఈరోజు ఆంధ్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఒక కొత్త నాటకానికి తెరలేదు. ఈరోజు తన సమర్థత ఆధారంగా అడగాల్సిన ఓటును, ఐదేళ్లలో నేను ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగానితనాన్ని దాచుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మోడీతో మాకేదో ఒప్పందం ఉందని మాట్లాడుతూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, నాలుగున్నరేళ్ళు సంసారం చేసింది నువ్వు, మాకేం సంబంధం మోడీతో? మేము తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మోడీ గారి పార్టీ 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే విధంగా ఇక్కడ మేము ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి చూపెట్టినామనే మాటను కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు ఎన్ని అనుకున్నా మనం ఇక్కడ 16 సీట్లు గెలిచే దిశగా మనం పోదాం. అదే రకంగా జాతీయ స్థాయిలో మన ప్రయత్నాలకు నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఇతర శక్తులను కలుపుకుంటూ జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించి దేశాన్ని, దేశ రాజకీయ వ్యవస్థను తెలంగాణ ప్రజలు శాసించే దిశగా ముందుకు కదులుదాం. ఆ పునరీకరణలో ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు
గతంలో అనుకున్నట్టు ఎలక్షన్ల సందర్భంగా ఎన్నికల సందర్భంగా భావోద్వేగాలు ఉంటాయి. చాలాసార్లు మాటలు అనుకుంటాం. మన తెలంగాణలో సంగతి మీకు తెలుసు నాకంటే బాగా. మనం కోపం వచ్చినా కాదు, ప్రేమ వచ్చినా కాదు. కోపం వస్తే బరాబర్ అంటాం, ప్రేమ వస్తే కూడా అంతే బరాబర్ కలిసి ఉంటాం. కాబట్టి ఎన్నికల సందర్భంలో రాజకీయాల్లో చాలా మాటలు అనుకుంటాం, వాటన్నింటినీ కూడా మనసులోంచి తీసేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, టీఆర్ఎస్ అనే పార్టీ సారథ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కావాలి, కోటి ఎకరాలకు నీళ్లు రావాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి, దేశ రాజకీయ వ్యవస్థలో కూడా తెలంగాణను శాసించే దిశగా, దేశ రాజకీయ వ్యవస్థకే మరి తెలంగాణ దిశానిర్దేశం చేసే దిశగా సాగాలని ఏదైతే కోరుకుంటున్నారో ఆ క్రమంలో